चाल रोज बाधपड़ इपड़ आधक अलवाटा नी आवड़दे भार्य प्राण एक्ड़ो तेसा आवड़ शरीर ना प्राण नालो नीला उन्दी नाला उन्नाव तल्ली नी अनुग्रह एल्लप्पुडू ना यंदु ना कुटुंबं यंदु ना बिड्डल यंदु ना बिड्डल बिड्डल यंदु करकुंडा उंडेटगा एप्पुडू कापाडु तल्ली सूर्यडु भूमि चुट्टू तिरुगुतुन्नाडु भूमि मीद उंडे मनुषुलंदरू नी चुट्टू तिरुगुतुन्नारु नी अनुग्रहं कोसं तल्ली एल्लप्पुडू मम्मल्नि चल्लगा कापाडु एडुगोंडलवाडा वेंकटरमण नायना నే చెప్పినట్టు నీ మొక్కుబళ్ళని తప్పకుండా తీరుస్తున్నాను ఒక్క సహాయం చేయి ఆ మహాలక్ష్మితో చెప్పి మా ఇంట్లో ఎప్పుడూ ఉండమని కత్త స్టెప్పాట్ చేయనైన నీకు ఒక కత్తల లాంటి కూతురు ఉంది పేరు కూడా రత్నమే నువ్వు చెప్పాలా నేను చెప్పాలా మీరే చెప్పండి స్వామి ఆ కూతురు తల్లి పోలిక కానీ లక్షణాలన్నీ నీవే సరే ఆ అమ్మాయికి పెళ్ళి అయిందో లేదో చెప్పని చూద్దాం అనుమానంతో ఎందుకు పిలిచావ్ అయ్యయ్యో పోర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 
ఇప్పుడు ఆ అల్లుడు ఈ ఇంట్లోనే ఉంటున్నాడు కదా నే ఇంట్లో ఉండిపోబట్టే కదా అటు మా నాన్నకేమో చెడైపోయాను ఇటు మీ అమ్మకేమో చులకనైపోయాను కట్నం లేకుండా నిన్ను తీసుకొస్తే మా నాన్న పంపారంటున్నాడు కట్నం సంగ తెచ్చితే కాళ్ళు విరగొట్టి పొయ్యిలో పెడతారంటుంది మా అత్తగారు ఇప్పుడు నేను ఏం చేయను ఏడవద్దంటున్నాను అంతా అందుకే మీరు చెప్పినంత నిజమే అనుకోండి కానీ ఇంట్లో మీకు ఏ ఇబ్బంది కలుగుతోంది నేనున్నాగా ఉన్నావా ఇలాక ఉంటావు ఉన్నవే ఎందుకు మీ అమ్మ ఏమంటుంది ఈ ప్యాంట్లేమో లంగాలా ఉన్నాయంట ఈ లంగా ప్యాంట్లు వేసుకోకూడదంట ఏం వేసుకోను లంగారు వేసుకోనా వేసుకోండి వేసుకున్నా లంగారు వేసుకోనా లంగారు వేసుకోనా సరే అమ్మ అమ్మ వచ్చినా సరే ఏమిటి ఏదో అమ్మ అమ్మకి అమ్మ అని ఏదో అంటున్నావు అదే అమ్మకి అమ్మ అమ్మమ్మ అమ్మమ్మ ఒళ్ళు దగ్గర పెట్టుకోమందా ఏమిటి మరి గాంట్రిం చేస్తున్నావు పులిమూరు మెల్లా వేసుకుని అరికినంత మాత్రం మగాడికి కాలేవు వెళ్ళి పనులు చూసుకో అమ్మాయిని గురించి చాలా కరెక్ట్ గా చెప్పారు మరి అబ్బాయిల గురించి ఏం చెప్పలేదే వస్తున్నా వస్తున్నా మీ అబ్బాయిల దగ్గరకే వస్తున్నా మీకు సూరి కదురు లాంటి ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు ఓటర్ బాయ్ నిజమే కాకపోతే పెద్దవాడి పేరు చంద్రుడు చిన్నవాడి పేరు సూర్యుడు ఆ చంద్రుడికి కాస్త గ్రహణం పట్టినట్టుగా అనుమానం అవును బాబు ఒక అతని దగ్గర 25,000 అప్పు తీసుకుని బట్టల వ్యాపారం పెట్టాడు అందులో నష్టం వచ్చింది ఆయన కోర్టులో డిగ్రీ తీసుకున్నాడు మావిడేమో అప్పు తీర్చుంటోంది అందుకని ఆపు మిగిలింది నేను చెప్తున్నాను వాడు ఇప్పుడు ఇల్లు వదిలేసి కేసాలం పడ తిరుగుతున్నాడు ఒక బిడ్డ తల్లి అయిన అతని భార్య ఇప్పుడు నీ మొగుడు చేతుల్లో నీ ఆవిడి చేతుల్లో ఉంది ఏమ్మా ఇంకా బట్టలు ఉతకడం కాలేదు వంట అలాగే ఉండిపోయిందే ఈ పని ఇంతసేపు అయితే ఎలాగే 11 ఇంటికి నేను భోంచేస్తానని నీకు తెలుసు కదా పెద్దతనం ఆకలి ఉండలేను ఈ కాల పిల్లలకన్నీ చెప్పి చెప్పి చేయించాలి త్వరగా కానీ ఒరే ఎక్కడున్నారా సన్నాసి మరి మా రెండో అబ్బాయి సూర్యాని గురించి ఏం చెప్పలేదే ఈజ్ ఎ హీరో ఎప్పుడు సూర్యుడిలాగే ప్రచండంగా వెలుగుతాడు ఈ ఇంటి కష్టాలన్నీ ఇలా 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 తీర్చేస్తాడు ఇప్పుడు ఏం చేస్తున్నాడో తెలుసా బిఏ ఫైనల్ ఇయర్ బిఏ మొత్తం ఎన్ని సంవత్సరాలండి 3 థర్డ్ ఇయర్ ఫైనల్ ఎగ్జామినేషన్ పరీక్ష రాస్తున్నాడు Thank you.
చెప్పారండి కరెక్ట్ చెప్పారు కాబట్టి ఈ సాల్వా రవీంద్ర భారతిని ఇచ్చారు ఈ పంచ పెద్దవాడాల ఇచ్చారు మరి కుందు ఇది ఒక ఇంట్లో తత్రిం చేశారు అప్పుడు ఇచ్చారు హా ఒకటి రూమ్ మర్చిపోయావు కానీ నేను మర్చిపోలేదు ఈ రేఖ ఎందుకు దాచావు నేను దాచలేదు ఎందుకు దాచావు అయ్యో నేను దాచలేదు ఇంకో ఒక అబ్బాయి ఉన్నాడు ఆ అబ్బాయి తల్లి చచ్చిపోయేటప్పుడు ఆ అబ్బాయిని వారి ఆస్తిని మీ ఆవిడ చేతిలో పెట్టిపోయింది అవునా రే చలా చలా ఏంటా ఇది పాలు మితకమంటే ఇంకా ఇక్కడే అహోరిస్తున్నావు నువ్వు బలంగారే నలుగురు నన్ను తొలగి చూస్తున్నారు ఏ ఎందుకు ఏమైందని నాకు డబ్బు లేదని నా బలెటోళ్ళు అడిగితే నేను మా ఊరు వెళ్ళిపోతాను అరే ఒరే నీ పది ఎకరాల నా దగ్గర ఎక్కడ ఉందా ఊర్లో ఉంది నా దగ్గర ఇచ్చింది కాగితాలు నిన్ను మీ అమ్మ నా చేతిలో పెట్టిపోయింది అంతే ఎవర్రా నలుగురు చెప్పు కాస్త వాళ్ళ మక్కలు విరగొడతాను నీ బుద్ధి పాడు చేస్తున్నారు దొంగ వెతాలు ఇదిగో చూడు చలం నీ దగ్గర పది ఎకరాలు ఉందని తెలిస్తే ఈ నలుగురు వెధాలే కాదు ఇంకా పది మంది వెధాలు కలిసి నీ చుట్టూ చేరి నిన్ను పాడు చేస్తారా పడైపోతావు దగ్గర డబ్బు ఉందని తెలిస్తే అంతే ప్రపంచం నా దగ్గర ఉందనుకో జాగ్రత్తగా ఉంటుంది మా పిల్లి తోమంటి మన నాకు పుట్టి పొడుగు ఎక్కడ ఎప్పుడు గుర్తిస్తావు నీ పెళ్లి గుర్తించాలి నేను చెప్పింది జాగ్రత్తగా విను ఈ ఇంటికి ఒక రాబందు రాపోతుంది నమస్కారం బావగారు వచ్చావు ఇగా వచ్చావు అని సాగదీయడానికి వచ్చావా అని అనడానికి మధ్య చాలా లిటిగేషన్ ఉంది బావా నువ్వు ఎట్ట అన్నా సరే నేను వచ్చాను నేను తెచ్చాను ఇక లోపలి పో అక్కయ్య అక్కకి దండం పెట్టు నమస్కారం అత్తయ్య చెచే ఏ మొహం పెట్టుకొచ్చావురా అక్కయ్య అంటూ పెద్దవాడిని బట్టల షాప్ అని వ్యాపారంలో దించి వాడిని ముంచి ఉన్న డబ్బంతా కాజేసి వాడిని మోసం చేసి అక్కయ్య అంటూ వచ్చావు సిగ్గు లేకుండా కూతుండి వెంట పెట్టుకుని ఏమిటి అక్కయ్య అల్లుడు దురదృష్టానికి నన్ను తిడతానే నేను ఎట్లాంటి వాళ్ళు కావాలంటే చూడు 50 ఎకరాల సుక్షేత్రమైన మాగాని నానా గడ్డి గడిచి సంపాదించుకున్నాను మొత్తం నీ పేరున ట్రాన్స్ఫర్ చేయించి దస్తావేజులతో సహా తీసుకొచ్చాను తీసుకో చూస్తూ ఉండు ఒంటికి ఇంటికి బంగారం పూత పూయించేస్తాను 50 ఎకరాలు నా పేరు రాశావా కారణమా దీనికి అన్నానుగా అందుకు ఓ అదే విషయం నేరు అనగా నక్క జిత్తులు అప్పారావు జక్కలపాడు ఒరే ఇందులో ఏం చిక్కులు లేవు కదా అలాంటివి ఏవైనా ఉంటే నీ పాటలు కుక్కలు పడవు ఏమిటక్కయ్య పిల్లనిచ్చుకునే తోట ఇట్టడి పని చేస్తానా ఏదో మనం మొదటి నుంచి అనుకుంటున్నట్టు దీనికి సూర్యానికి నీ చేతుల మీదుగా పెళ్లి గడిపిస్తే దానికేం లేరా ఇదిగో చూడు ఒరే దేవుడు ఉన్నాడురా నువ్వు ఎన్ని చేసినా ఈ ఆస్తి ఎక్కడికి చేరాలో అక్కడికే చేరింది ఈ ఆస్తిని కూడా ఎక్కడికి చేరతాలో అక్కడికి చేరిస్తే నా బాధ్యత వదిలిపోతుంది చూద్దాంగా సూర్యం కూడా వస్తాడుగా అప్పుడు ఎంత ఉందని ఇవన్నీ నిల్చోనే మాట్లాడేది కూర్చోవాలి నేను ఎప్పుడో ఇంత తప్పుడు చూశాను ఇప్పుడు ఇంత అయింది రా నిక్కుతున్నారు ఇంకా ఇంత అవ్వకముందే ఈ పెళ్లికి అంతా కనిపించేస్తే కూర్చోవే బంగారు తల్లి నా పేరు బంగారు తల్లి కాదు వరలక్ష్మి నువ్వు మహాలక్ష్మి దీనికి మాటలు కూడా వచ్చాయరో ఇదిగో చూడు చూడక్కయ్య నువ్వు అండం కూడా అయిపోయింది నేను వెళ్ళి ముహూర్తాలు పెట్టించుకోనా తొందర ఏమిట్రా ఎంతైనా నువ్వు నా పిన్నమ్మ కొడుకువి వరుసకి తమ్ముడివి నీ కూతుర్ని నా కొడుకు చేసుకోవడంలో తప్పేం లేదు ఎందుకైనా మంచిది అబ్బాయి పరీక్షలు అయిపోయి వచ్చేస్తున్నాడు సూర్యం మాట కూడా మాట చెప్పి తేల్చేద్దాం ఎంత చిక్కిపోయినావురా ఆ పట్టణవాసంలో అడ్డమైన హోటల్ తిండి తిని పూర్తిగా చిక్కిపోయినావు నాయన అయ్యయ్యో నువ్వు ఎప్పుడు వచ్చావు మామయ్య నేను వచ్చాను ఆయన అన్నట్టు మర్చిపోయా ఆ 50 ఎకరాలు ఇదిగో 50 ఇప్పుడేగా వచ్చాడు ఎక్కడికి పోతుంది 50 ఎకరాలు మన దగ్గరగా ఉంటుంది ఎక్కడికి రావాలో అక్కడికే వచ్చింది నువ్వు ఉండు కష్టమని విశ్రాంతి తీసుకొని
त्वरगा स्नानम चेसी भोजनानिकि रेडीगा इष्टमैनवन्नी अन्नय्यकि एं कावालो चूडु पड़ी बट्टल उंटे इस्त्री चेपो పర్వాలేదు బాబు నీకి బిస్కెట్ ప్యాకెట్ వదినా అన్నయ్య ఈ మధ్య ఎప్పుడైనా ఇక్కడికి వచ్చాడా రాజాలా బతకాల్సిన అన్నయ్యకి ఇలాంటి పరిస్థితి కల్పించాడు అప్పారావు రాజాలా బతకాల్సిన అన్నయ్య పూజలా తిరుగుతున్నాడు గాని అయిందా అత్తగారి మీద ఆరోపణ వదిన గారి మీద సానుభూతి కొంచెం రానాయనా నీతో మాట్లాడాలి వస్తున్నానమ్మా ఏంటమ్మా కొంచెం రానాయనా ఏం లేదు మా వరాలని నీకు ఇచ్చి చేయాలని చిన్నప్పటి నుంచి అనుకుంటుందేగా అది వాడికి తెలుసుగా మరి ముహూర్తాలు పెట్టుకోమంటావా ఆగు తొందరపడతావే వాడితోటి మాట్లాడాలి ఆయనతోటి మాట్లాడాలి ఏమండి ఏమంటారు నేనేమంటాను నువ్వేమంటే దానికి తందానతానా అంటాను నలుగురిలోనూ పరుగు తీయడమేనా నాన్న అమ్మ చెప్పిన ప్రజ్ఞానికి నువ్వు తందానతానా నేను మాత్రం అలా అనలేను ఈ పెళ్లి చేసుకోండి బావా చేసుకోనంటే అత్తానాయన ముందుగానే యాభై ఎకరాలు నీ పేర్లు రాసి కాగితాలు అక్కయ్య చేతికి కూడా ఇచ్చాను యాభై ఎకరాలతో నన్ను కొనలేవు మామయ్య కరెక్ట్ నేను అదే మాట చెప్పాను నాయనా నా బిడ్డ కొన్ని లక్షల ఖరీదు చేస్తాడని చెప్పాను కదరా నీకు ఏం చేస్తా చూడాలి వాడి దగ్గర ఉండేది యాభై ఆ యాభై ఎకరాలు నాకు ఇచ్చేశాడు ఆ పైన తల తాకట్టు పెట్టాను ఏదన్నా సర్దుతాడు దాని గురించి నువ్వు ఆలోచించగా నీ సంగతి ఏమిటో చెప్పు నువ్వేమైనా చెప్పమ్మా ఈ పెళ్లి మాత్రం జరగదు ఇదేదో సినిమా డైలాగ్ లాగుందే సినిమాలు దినాలు చూస్తారుగా కాస్త ఈ మాదిరిగా ఉంటే లూజ్ అని ఈ యాభై ఎకరాలు మండిపోను యాభై ఎకరాలతో ప్రపంచం కొట్టానంటే ఏమిట్రా ముష్టి యాభై ఎకరాలతో ఏమవుతుంది కాలంలో అది కాదు ఒకసారి ఇచ్చిన తర్వాత మా అంటే మా భూమి మా దేశం మా ఇదే